నమస్తే నమస్తే సార్. హాయ్. ఇప్పటి వరకు మీరు మీ కెరీర్ ని ఒక హీరోయిన్ నుంచి స్టార్ట్ చేసేసి చాలా మూవీస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ గా చేసేసారు కదా, సో హీరోయిన్ గా చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పటికి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? క్యారెక్టర్స్ చేంజెస్ ఉన్నాయి కదా మ్యామ్. సో అప్పుడే హీరోయిన్ గా చేసాము, ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నాం, మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్స్ వదిన అలా, బట్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాము. అలాగే టెక్నికల్ వైజ్ కూడా అప్పటికంటే ఇప్పుడు పెరిగింది, అప్పుడు వేరు ఇప్పుడు వేరు డిఫరెన్స్. అప్పుడంతా మనకి రీల్స్ ఉండేది, ఇప్పుడంతా డిజిటల్ వచ్చేసింది, సో వన్ మోర్లు ఈజీగా తీసుకుంటున్నాం. అప్పుడంతా పక్కా రిహర్సల్ చేసి లాస్ట్లో ఒక టేక్ ఓకే చేయాలని చేసేవాళ్ళు. రెండో టేక్ అనేది చాలా, రెండు మూడు అనేది చాలా రేర్. సో ఒక టేకే ఓకే చేయడానికి అందరూ ఆల్ ఆర్టిస్ట్ ట్రై చేశారు, ఎందుకంటే రీల్ వేస్ట్ కాకూడదు, అలాగే అందరి ముందు మేము హర్ట్ అవ్వకుండా మనం కూడా బాగా చేయాలని తపన ఉండేది. ఇప్పుడు అలా కాదు, అది నో ప్రాబ్లం, వన్ మోర్ అని చేస్తారు. ఈజీ అయింది, ఈజీనెస్ అయిపోయింది ఇప్పుడు ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ. సో ఈజీనెస్ వచ్చింది, సో ఇప్పుడున్న ఆర్ట్ వాళ్ళకి కంఫర్ట్ ఉంది, మాకు చాలా కంఫర్ట్ ఉంది, ఎందుకంటే అప్పుడు కష్టపడి చేసాం కదా. సో ఇప్పుడు మాకు చాలా ఈజీ అనిపిస్తుంది చేస్తుంటే. అలాగే మ్యామ్, మీరు ఏంటంటే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో చేశారు, ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి న్యూ డైరెక్టర్, డైరెక్టర్ది న్యూ డెబ్యూ మూవీ, సో ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్? ఈ సినిమా ఎస్ మ్యామ్ బాగా చేస్తున్నారండి, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏముందో అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అంతా ఇదే ట్రెండ్లోనే చేస్తున్నారు, యాంగిల్స్ కానీ వాళ్ళు కెమెరా పెట్టే స్టైల్ కానీ, సో డైరెక్షన్ కానీ అని ఇప్పుడున్న ట్రెండ్ కల్లాగే చేస్తున్నారు. మెయిన్ థింగ్ యాక్చువల్లీ సార్, న్యూ డైరెక్టర్ కదా, మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఏం చెప్పి, అంటే ఈ స్టోరీలో మీకు ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ చెప్పి మిమ్మల్ని క్యారెక్టర్కి కన్విన్స్ చేశారు? యాక్చువల్గా నేను వేరే షూట్లో ఉన్నాను, సో స్పాట్కి వచ్చారు. వచ్చిన తర్వాత మేడం 2 డేస్ క్యారెక్టర్ అంటే 2 డేస్ అన్నా, 2 డేస్ బట్ ఇంపార్టెంట్ రోల్ అయి ఉండాలి. సో స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ చాలా బాగా నచ్చింది, నాదొక్కటి కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్, సో ఒక 2-3 పాయింట్ ఆయన చెప్పి నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నా క్యారెక్టర్ ఓపెన్నెస్ చెప్పకూడదు. సో చాలా నచ్చింది, అందుకని 2 డేస్ అయినా పర్వాలేదు, సో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్, సో అందుకని ఒప్పుకున్నాను. సార్ మీరు సుదర్శన్ గారు, ఇది మీ ఫస్ట్ మూవీ కదా, సో డైరెక్టర్ వచ్చి మీకు స్టోరీ చెప్పినప్పుడు మీరు యాక్చువల్గా మీరు మీ ఎవరైతే మీ గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారో, మీ తాతగారు వాళ్ళు పరిచూరి ఫ్యామిలీ సార్, వాళ్ళు కూడా మంచి మంచి రైటర్స్, సో ఈ స్టోరీ అనేది మీతో పాటు మీ తాతగారు వాళ్ళు కూడా విన్నారా? ఒకవేళ వింటే ఏంటి వాళ్ళు? విన్నారండి, నాతో పాటు విన్నారు, తర్వాత తాతగారు వచ్చేవాళ్ళు. ముందు నేను కనుమతం విన్నాక మీరు నాకు నచ్చింది, నాకు స్క్రిప్ట్గా ఇస్తామని అనుకోండి డైరెక్టర్ గారు, ఇప్పుడు అది స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నాకు స్క్రీన్ ప్లే నచ్చకపోతే నేను మారుస్తాను, అది నా స్టైల్ ముందు చేస్తాను, నేను చేస్తాను, నీకు ఓకేనా అనుకో సార్, చేయను డైరెక్ట్గా చెప్పాను. కానీ నా ప్లే మొత్తం చదివి నాకు దీనిలో ఏ మార్పు చేయాలనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని డైలాగ్స్ నేను మారుస్తాను, ఏమనుకోకున్నాను సార్, మీ డైలాగ్స్ మాకు కాదు, మీరు రాయండి సార్. అంటే తాతగారు వాళ్ళు వినుంటారు కదా స్టోరీ, సో ఏమైనా చేంజెస్ చేశారా, అంటే స్క్రిప్ట్లో ఏమైనా చేంజెస్, అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని ఏమైనా చేంజెస్? కొన్ని మంచి మార్పులు చేశారు సినిమాలో చూసి జనం ఎంజాయ్ చేస్తారు. మేడం, ఇది పరుచూరి ఫ్యామిలీతో మీకు ఆల్రెడీ చాలా రిలేషన్ ఉంది, చాలా 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 మూవీస్ చేశారు మీరు. నా ఫస్ట్ మూవీ కూడా వాళ్ళే నన్ను సెలెక్ట్, నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది పరుచూరి బ్రదర్స్ వాళ్ళు. సో అంటే వాళ్ళ స్టోరీస్ లో మీరు చాలా వాటిలో యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళ మనోడు మూవీలో మీరు చేస్తున్నారు కదా, సో దానికి మీ రియాక్షన్ ఏంటి, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా డైరెక్టర్ గారు చెప్పారు, ఎవరు హీరోని అడిగాను ఫస్ట్, ఆబ్వియస్లీ అడుగుతుంటాం కదా కొత్త వాళ్ళు అంటుంటారు అలా, సో ఇలా పరుచూరి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మనవుడు అని చెప్తే ఐఎమ్ సో హ్యాపీ. సో వాళ్ళు ఒక సరస్వతి పుత్రులు, వాళ్ళు వారసుగా తను వస్తున్నంటే నిజంగానే అబ్బాయి చాలా సక్సెస్ అవుతారని తెలుసు, పైగా వాళ్ళ బ్లడ్ కదా, సో వాళ్ళు ఉంటుంది ఆల్రెడీ ఆర్ట్ అనేది. సో తప్పకుండా ఈ సినిమాలో బాగా తను కూడా యాక్ట్ చేస్తారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఈ సినిమాకి ప్లస్ అవుతుందండి. అండ్ ఇప్పుడు వచ్చే న్యూ డైరెక్టర్స్ కానీ న్యూ ఆర్టిస్టులు కానీ మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, అంటే సజెషన్ ఇచ్చే మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి? అందరూ వాళ్ళు నేర్చుకుని వచ్చేస్తున్నారండి, అంటే గుడ్ ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే నాకు కూడా హ్యాపీ, ఎందుకంటే మేమంతా అప్పుడంతా భయపడి భయపడి చేసేవాళ్ళం డైరెక్టర్స్ అంటే,
ఒక 100 సార్లు రిహర్సల్ చేసి మాట్లాడి, ఇప్పుడంతా పిల్లలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు, అన్ని యూట్యూబ్లలో చూసి నేర్చుకొని ఆల్రెడీ వాళ్ళు ఏమంటారు రెడీమేడ్గా వస్తున్నారు. సో మేము మాలలాగా వచ్చి నేర్చుకోవడాలి. మేము ఒక్కొక్క సినిమాకి స్టిల్ నేను ఇప్పుడు కూడా ఒక్కొక్క క్యారెక్టర్ చేసేవాడు కొన్ని విషయాలు నేర్చుకుంటుంటాను, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఎదుటి వాళ్ళు ఎలా చేస్తున్నారని చూసి. సో మనకి హెల్ప్ అవుతుంటుంది నెక్స్ట్ మనం చేయడానికి. సో ఎంత మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా బాగా చేసేవాళ్ళని చూసి నేర్చుకోవడం చాలా ఉంది. నేర్చుకోవడానికి అది డిక్షనరీ కదా సినిమా యాక్టింగ్ అనేది. సో ఎంతో ఉంది కదా. ఇప్పుడు వచ్చే పిల్లలు అలాగే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి మన సజెషన్ ఇవ్వడానికి ఏమీ లేదు. అండ్ ఈ మూవీలో యాక్చువల్గా అంటే షూట్ స్పాట్లో మీకు ఏమైనా అంటే మీకు ఆర్టిస్ట్లకు కానీ లేదు అంటే డైరెక్టర్స్ కానీ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? అంటే మీరు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సో డైరెక్టర్ గారు వచ్చేసి ఫస్ట్ మూవీ అంటే మీకు ఏమైనా షార్ట్ పెట్టినప్పుడు మీకు అది నచ్చకపోవడము ఇలా ఈ ఫ్రేమ్ ఇది చేంజ్ చేద్దామని ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? నేను ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ నాకు ఈ డైరెక్షన్ దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ తెలిసిన ఇన్ని సినిమాలు చేసాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా, బట్ నేను చెప్పాను. ఎందుకంటే డైరెక్టర్కి ఒక ఐడియా ఉంటుంది, ఆయన ఇప్పుడు సినిమా తీస్తారంటే మూవీకి క్యాప్టెన్ ఆయన కదా, సో ఎలా చెయ్యాలని ఒక ఐడియా ఉంటుంది. సో మనము ఆయన చెప్పడం మనం చెప్పి మళ్ళీ తనని కన్ఫ్యూజ్ చేయకూడదు కదా. సో తప్పకుండా వాళ్ళు బెస్టే ఇస్తారు, అందుకే నేను ఇప్పుడు దానిలో ఇంటర్ఫియర్ అవ్వను. ఎంత మనం ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అమలి గారు అని వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా అక్కడ వాళ్ళు డైరెక్టర్, నేను ఆర్టిస్ట్. సో అది నేను ఫాలో అవుతుంటాను. నా వర్క్ ఏముందో అక్కడ అడిగి ఇలా చేయాలి సార్, ఒకవేళ బాగా చేయలేదా ఇంకా చేయాలా అలా చేస్తుంటే ఏమైనా ఉంటే ఫాల్ట్ ఉంటే వాళ్ళే చెప్తారు ఇలా లేదు మేడం బాగుంటే బాగుంది అంటారు. సో అంతవరకే నా పని. సార్ ఇది హీరోయిన్ వచ్చేసి టోటల్లీ తెలుగు రాదు అని చెప్పేసి విన్నాము, హిందీలో నేను రఘుబాబు రఘుబాబు గారు కూడా ఆయన కూడా ఫీల్ అయ్యారు మధ్యలో, నేను కూడా ఏడీ అయిపోయాను బాబు. ఆవిడకి ఆ సీన్ మొత్తం చెప్పటం, ఆవిడ మొత్తం నేను ఇలా చేస్తాము ఇక్కడ ఇలా రియాక్ట్ అవ్వాలి చేసి చూపించడం. My experience was actually very good because, you know, as being a person who doesn't know Telugu at all, so when I started, I actually learned a lot. I can understand a lot of Telugu and the direction team is so good. So they are helping me everywhere. I have to learn the dialogues in Telugu, so they are helping me out. And of course, he is helping me out in every time. So yeah, my experience was very, very good. సో మేడం మీకు ఈ మూవీలో నాజర్ గారితో కలిసి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ఉన్నాయి, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఆల్రెడీ మీరు చాలా మూవీస్ చేశారు సార్తో కలిపి, సో ఈ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు నాకు, సో ఫుల్ లీడ్ రోల్ అయింది. నేను హీరోయిన్, చాలా ఎమోషనల్ మా ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్ క్యారెక్టర్. సో దాని తర్వాత ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నాను, చాలా సినిమాలు నేను కలిసి చేస్తున్నాను, అక్కడక్కడ కలుస్తున్నా, కానీ ఈ సినిమాలో పర్టికులర్గా ఒక డీప్ ఫ్రెండ్స్ చేస్తున్నాం ఇద్దరు కలిసి. సో అదొక కొత్త ఎక్స్పీరియన్స్. పైగా నాజర్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్, నాకు తమిళ్ మూవీస్ నుంచి నాకు తెలుసు ఆయన. సో మాకు చెన్నైలో చాలా రిలేషన్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము యాక్చువల్లీ, సో బాగా తెలుసు ఆయన. సో అందుకని ఈ సినిమాలు కలిసి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మూవీ అంటే నేను నాకు మెంటల్ ప్రిపేర్ అయ్యి వచ్చాను హీరోయిన్ అవ్వాలని. సో అందుకే నాకు ఈ కెమెరా ఫియర్స్ పక్కన ఏమి ఏమి ఉండదు నాకు, అది స్టార్టింగ్ నుంచి బాగా చేయాలని ఒక తపన ఉండేది అంతే. బాగా చేయాలి బాగా చేసి సినిమా అప్పుడంతా 100 డేస్ అయితే పెద్ద హిట్ కదా, సో సినిమా పెద్ద హిట్ అవ్వాలి 100 డేస్ అవ్వాలి. సో అప్పుడంతా 100 డేస్ అయితే మాకు ఇది ఇచ్చేవారు, అది మా ఏమంటారు షీల్డ్స్ ఇచ్చేవారు, ఆ షీల్డ్ తీసుకుంటే అది మాకు పెద్ద గొప్ప అన్నమాట. సో ఆ షీల్డ్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్ట, ఇది నా డ్రీమ్ అన్నమాట. సో అందుకని ఆ ఫస్ట్ మూవీలో అదొక్కటే నేను మనసులో పెట్టుకునే చేసేదాన్ని. ఎవరే డైరెక్టర్ మార్నింగ్ వెళ్తే ఫస్ట్ స్క్రిప్ట్ చూసి ఈరోజు ఏమేమి సీన్స్ ఉన్నాయి దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది. ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ డైరెక్టర్ గారు 1 మోర్ టేక్ కానీ
బాగా చేయలేదు అని తిట్లు తిన్నాను. ఫస్ట్ మూవీలో చాలా మంది హీరోయిన్స్ జరుగుతుంది సార్, నాకైతే జరగలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం ఆ స్కూల్ లాగా ఇంట్లోనే నేను ప్రిపేర్ అయ్యి వచ్చి ప్రాక్టీస్ చేశాను, చేసి వచ్చాను ఈ ఇండస్ట్రీకి. సో అందుకని నాకు కొంచెం ఈజీ అయింది. సో అందుకని నాకు హ్యాపీగా ఉండేది అని హీరోయిన్ అయ్యానని, అదొక సంతోషం తప్ప నీతో ఏం భయం కానీ అమ్మో ఏంటో ఏమంటారు అలాంటివి ఏమి ఉండేది కాదు. And now I'm performing as a lead. So it's like, you know, that I can't express this feeling. I'm so, so happy and thrilled, of course. And yeah, actually, I'm so much expecting a lot. I'm also, yeah, these people would love my work and also I will stay happy and everything. So yeah, it was like a very, very good feeling. And I'm always trying to do my best to somehow, yeah, I have to do my best. This is the first chance and everything. So yeah. Congratulations, girl. మీరు ఫస్ట్ డెబ్యూ మూవీ కదా, సో ఈ మూవీ గురించి ముందు మీరు ఆల్రెడీ చాలా స్టోరీస్ వినే ఉంటారు, సో పర్టికులర్ గా ఈ స్టోరీకే మీరు ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి సార్? అంటే నా చిన్నప్పటి నుంచి నేను కిందకి వెళ్ళగానే మా పెద్ద హాల్ ఉండేది, ఆ హాల్లో దగ్గర దగ్గర 30 కథలు 30 సినిమా కథలు రోజు డిస్కషన్ జరుగుతూ ఉండేది. నేను చిన్నప్పుడు వెళ్ళి అక్కడ కూర్చొని వీళ్ళ కథ ఏంటి, వీళ్ళ కథ ఏంటి, వీళ్ళ కథ ఏంటి అని ఏంటో, ఆ కథల దగ్గర నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. కానీ అది వినే కొద్దీ నాకేమర్థమైందంటే, ఇప్పుడు పెద్ద హీరోలు ఉంటారు, ఒక్కొక్క సినిమా ఆడుతుంది, ఒక్కొక్క సినిమా ఆడదు. రీజన్ ఏంటంటే కథ. సో మనం కథకి సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చాం. సో మన సినిమాలో, నా సినిమాలో కథకి ప్రాధాన్యత ఇవ్వాలి, కథ బాగుండాలి, కొత్త కథలు చెప్పాలి, మంచి కథలు చెప్పాలనే ఆశతో నేను వచ్చాను. ఈ సినిమాలో సోల్ పాయింట్ అని ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది నాకు, తాతగారి వాళ్ళకి నచ్చింది, అది ప్రేక్షకులు కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీరు ఈ మూవీకి ఓకే చెప్పడానికి స్టోరీ అప్ క్యూ హిస్టారిక్ యాక్సెప్ట్ ఐ షల్ ఐ యాక్సెప్ట్ బికాజ్ ద ఫస్ట్ సీజన్ ఇస్ ద స్టోరీ ఇస్ ఓన్లీ అబౌట్ ద సోషల్ మీడియా, సో లైక్ అ ప్రాపర్ స్టోరీ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్. And the studio is very nice, and also the director, most of the director sir, because he was so positive and so nice about the studio and everything. Yeah, it is definitely going to work there and you have to be there. Yeah, also the story was super and for social media. When it comes to cinema, people will see, actually watch it and there is actually no movie. మీ మూవీ గురించి చెప్పాలంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు, అంటే టోటల్ స్టోరీ కానీ వాట్ ఎవర్ మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే వ్యూవర్స్ ఏం చెప్తారు, అండ్ అసలు వ్యూవర్స్ మీ మూవీ ఎందుకు చూడాలి? ఒక్క మాటలోనే చెప్పాలా? మీ ఇష్టం సార్ ఎన్ని వర్డ్స్ అయినా, బట్ వ్యూవర్స్ ఎందుకు చూడాలి మీ మూవీ అంటే? అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది, దాంతో పాటు మేము డెలివర్ చేస్తున్న కామెడీ ఇదంతా కూడా 100% జనం ఎంజాయ్ చేస్తారు. మెసేజ్ కూడా ఇప్పుడు జనాలకు అవసరం, ఎందుకంటే ఒక రూమర్ అనేది ఒక మనిషిని ఎంతగా ఎఫెక్ట్ చేయగలదు. అనవసరమైన రూమర్స్ వచ్చి, అంటే కొంతమంది ఉంటారు వాడికి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి చెప్తుంటారు వాడి గురించి, మీరు ఉన్నారనుకోండి, ఏ అమ్మాయి అట్టి వేస్ట్ ఏదో అన్నారు అనుకో, మీరు ఎంత బాధపడతారు, నిజంగా అది కాకపోయి ఉండొచ్చు. సో అది ఈ సినిమాలో మంచి మెసేజ్గా అది తెలుస్తుంది అనుకో. నాకు కూడా అంతే స్టోరీ నచ్చింది, పైగా ఇందులో నాజర్ గారు చెప్పినట్టు రఘుబాబు గారు, రఘుబాబు గారు కూడా నాకు బాగా తెలుసు, సో నిన్ను కూడా ఆయనతో కలిసి యాక్ట్ చేసాము. సో హీరో హీరోయిన్ తో నాకు అంటే సుదర్శన్ అండ్ శ్రీతో నాకు కాంబినేషన్ లేదు, అయినా కూడా ఈ సినిమాలో నేను చేస్తున్నా నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళిద్దరికి ఫస్ట్ సినిమా కాబట్టి మంచిగా దేవుడి దయ వల్ల ఈ సినిమా బాగా ఆడాలి, ఒక మంచి ఫ్యూచర్ కావాలని దేవుడి దగ్గర వేడుకుంటాను. సో బాగా చేస్తారు ఈ సినిమాలో, క్యారెక్టర్ బాగుంది, పైగా తన సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చారు, తను కూడా ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి ప్యాషన్ కదా ఇప్పుడు పిల్లలకి, సో తప్పకుండా బాగా చేస్తారు. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ సినిమాలో ఈ సినిమా నేను చేస్తున్నది నాకు గర్వంగా ఉందండి, సో మంచిగా వస్తుందని దేవుడి దగ్గర ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. Thank you.